గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడంతో అధ్యాపకులు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కరాటేరాజు నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ పెంపుతో అనేక గిరిజన కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని ప్రశంసించారు. కేసీఆర్ విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల జనాభా 10% ఉన్నప్పటికీ వారికి విద్య ఉద్యోగాల్లో 6% మాత్రమే రిజర్వేషన్ ఉండటంతో తీవ్రంగా నష్టపోయారని, వారి రిజర్వేషన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. దీనిపై యావత్ గిరిజన జాతి హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పారు. కేసీఆర్ కు రాష్ట్రంలోని గిరిజన ప్రజలందరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన కేసీఆర్ తాజాగా దళిత బంధు లాగానే గిరిజన బంధు కూడా ఇస్తామని ప్రకటించడం గొప్ప విషయంగా చెప్పారు. పోడు భూముల సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం చూపెడతామని ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పారు. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కేసీఆర్ నిరూపించారని కొనియాడారు. మీకు మేము 100 సంవత్సరాల పాటు రుణపడి ఉంటాము. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులు ఒకటే ఆశిస్తా ఉన్నారు, కేసీఆర్ గారు మీరు ఆగ్రే పడే హమ్ ఆప్కే సాథ్ హై అంటున్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే మాకు ఎవరైతే చుట్టాలు ఉన్నారో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో, కర్ణాటక మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో, ఈ రోజు తెలంగాణలో ఒక చారిత్రక